రీసెంట్గా టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక కొత్త యాప్ని అయితే లాంచ్ చేశారు. ఈ యాప్ వచ్చేసరికి టీఎస్ఆర్టీసీ గమ్యం. సో ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి టీఎస్ఆర్టీసీ గమ్యం అని టైప్ చేయండి. మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనము బస్సెస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ బస్ స్టాప్ ఉంది అండ్ నియరెస్ట్ స్టేషన్స్ ఏంటి, ఎయిర్పోర్ట్ స్టేషన్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. అండ్ మీరున్న ప్రజెంట్ రూట్ ఏంటి, మీరు వెళ్ళే నెక్స్ట్ స్టాప్స్ ఏంటి అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ట్రైన్లో అందరూ ట్రావెల్ చేసే ఉంటారు కదా, మై ట్రైన్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మై ట్రైన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఏం తెలుస్తుంది, మీరు ఏ స్టాప్లో ఉన్నారో, అది ఎన్ని స్టాప్లలో ఆగింది, ఎక్కడ ఏంటి అని ప్రతిదీ కనిపిస్తుంది కదా. సో అదేవిధంగా ఇప్పుడు టీఎస్ఆర్టీసీ ఈ యాప్ కూడా అట్లనే అన్నమాట. మనము ఎక్కడెక్కడ కావాలి అనుకుంటున్నాము ఏంటి అనేది ప్లేసెస్ ప్రతి ఒక్కటి చూడొచ్చు. అండ్ ఇది ఓన్లీ హైదరాబాద్ సిటీలలోనే కాదు, ప్రతి ఒక్క ప్లేసెస్లలో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. సో మీరు ఒకవేళ దీన్ని చెక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు ఒక యూజర్ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసి ఆ తర్వాత మీరున్న ప్రజెంట్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రజెంట్ లొకేషన్ అయితే ఎంటర్ చేసేసి ట్రై చేయండి. సో నేనైతే ఇక్కడ నార్మల్గా నయీం నగర్ అట్లాంటి ఏరియాస్లలో వస్తుందా రాదా అనేసి అయితే చూశాను, బట్ ఇక్కడైతే ఏం రావట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ రాలేదు అనేసి నేను నెక్స్ట్ అరే బస్ స్టాప్స్ ప్లేసెస్లలో చెక్ చేయాలి కదా అనేసి బస్ స్టాప్ ఉన్న ప్లేసెస్లలో అయితే చూశాను. సో అప్పుడు హనుమకొండ బస్ స్టాప్ నుంచి హైదరాబాద్కి ఏ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎక్కడ నుండి ఏంటి అనేది చూసినట్లయితే ఇక్కడ ప్రతిదీ అయితే నాకు కనిపించింది. అండ్ దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, ఫర్ సపోజ్ మనం ఇంటి దగ్గర నుంచి జర్నీ కనుక స్టార్ట్ చేసినాం అనుకోండి, బస్ ఏ టైంకి డిపార్చర్ అవుతుంది, ఏ టైంకి బస్ స్టాప్కి వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్క అప్డేట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దాట్ మనం మన ప్లాన్ అంటే మనం ఏ టైంకి ట్రావెల్ చేయాలి, ఎప్పుడు ఏంటి అనేది ప్లాన్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ బస్ మిస్ అయిపోయినా నెక్స్ట్ బస్ ఏ టైంకి అవైలబుల్గా ఉంటుంది అనేది దాన్ని బట్టి మనము టైమింగ్స్ని అయితే చూసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క జిల్లాలో అయితే ఇందులో డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. నేను కరీంనగర్కి చెక్ చేశాను, హనుమకొండకి చెక్ చేశాను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ నాకు అనిపించింది ఏంటంటే, మనం ఇప్పుడు ఊర్లలో ఉండే ప్లేసెస్ ఉన్నాయనుకోండి, సో ఆ సబ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ అయితే ఎగ్జాక్ట్గా రావట్లేదు. ఎగ్జాంపుల్ నేను నయీం నగర్ నుంచి చూశాను బట్ నయీం నగర్ది రాలేదు. అండ్ అట్లాగే కేయూ జంక్షన్ నుంచి అట్లా కొన్ని ప్లేసెస్ అయితే రావట్లేదు. అట్లా నాకు తెలిసిన విలేజెస్ అన్నీ నేను ట్రయల్ అయితే చేసిన, అవన్నీ ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పోస్ట్ చేయలేదు. బట్ ఓవరాల్ సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఆర్టీసీలో చాలా అంటే చాలా మార్పులు చేసినారు. అండ్ ఈ అప్లికేషన్ని పెట్టడం కూడా చాలా మంచి జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, నైట్ టైంలో అమ్మాయిలు ఒకవేళ జర్నీ చేసేటప్పుడు మీకు ఒకళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇందులో ఒక అలారం టైప్ లాంటి దాన్ని కూడా ఎనేబుల్ అయితే చేశారు. అండ్ మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మనకి ర్యాపిడోలో రెడ్ అలర్ట్ ఎట్లయితే ఉంటుందో ఈ బస్సులో కూడా ఒక అలర్ట్ సిస్టమ్ని అయితే పెట్టడం జరిగింది. సో అది కూడా గర్ల్స్కి స్పెషల్గా సెక్యూరిటీ పర్పస్లో చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇప్పటికీ ఈ అప్లికేషన్ని ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ టు సజ్జనార్ గారు, ఇట్లాంటి ఎన్నో రకాల ఇనిషియేటివ్స్ మీరు తీసుకొచ్చినందుకు. T24 టికెట్లో చేంజెస్, ప్రైస్ తగ్గించడము, అండ్ 60 కిలోమీటర్స్లలో ఉన్న వాళ్ళకి 50 కిలోమీటర్స్లో ఉన్న వాళ్ళకి బస్ ఛార్జెస్ తక్కువ చేయడము, అండ్ వికలాంగులకి బస్ పాస్ ఫెసిలిటీని ఫ్రీగా అందజేయడము, ఇట్లాంటి ఎన్నో రకాల మార్పులు అయితే చేయడం జరిగింది. సో ప్లీజ్ ఇన్స్టాల్ గమ్యం యాప్ ఫర్ బెటర్ జర్నీ. ఇది ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదు, నా పర్సనల్ ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.